ఆధ్యాత్మిక నగరం రోడ్లకు మహర్దశ వచ్చింది. విస్తీర్ణ అభివృద్ధి కొంత భాగానికే పరిమితం కావడం వల్ల గతంలో నగరంపై ఒత్తిడి పెరిగింది. ట్రాఫిక్ ఇక్కట్లు, సరైన కనెక్టివిటీ లేకపోవడం శాపంగా మారింది. ఈ లోపాలను గుర్తించిన పాలకులు వాటిని అధిగమించడంపై ప్రధానంగా దృష్టి సారించారు. తిరుపతి నగరంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి ఆలోచనలతో మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణానికి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కనెక్టివిటీ, విస్తీర్ణ లక్ష్యంగా 18 మాస్టర్ ప్లాన్ రోడ్లను అభివృద్ధి చేస్తుండగా వాటిలో ఇప్పటికే 14 రోడ్లు అందుబాటులోకి వచ్చాయి. మరో 4 రోడ్లు దాదాపుగా పూర్తి కావచ్చాయి. మరో 2 రోడ్లను త్వరలోనే ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. నగర విస్తీర్ణ లక్ష్యంగా నగర తూర్పు ప్రాంత అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. ఇందుకు ప్రధాన కారణం సరైన రోడ్లు లేకపోవడమే. దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో భవన నిర్మాణాలకు అడుగులు పడలేదు. చిన్నపాటి వర్షం పడినా ఆయా ప్రాంతాలు బురదమయంగా మారిపోయేవి. దీంతో అక్కడ భూములకు ఏమాత్రం విలువ లేకపోగా ఇళ్లు కట్టుకునే సాహసం కూడా ఎవరూ చేయలేకపోయారు. దీనిపై దృష్టి సారించిన డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి నగర విస్తీర్ణకు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. రేణిగుంట రోడ్ నుంచి మార్కెట్ యార్డ్ వెళ్లేందుకు హీరో హోండా షోరూం నుంచి పద్మావతిపురం హైస్కూల్, పద్మావతిపురం మెయిన్ రోడ్డు మీదుగా తిరుచానూరు రోడ్డుకు పరాంకత దేవి మార్గం ద్వారా సులభంగా రాకపోకలు సాగించవచ్చు. మొత్తం 3 మార్గాల ద్వారా రేణిగుంట రోడ్డు నేషనల్ హైవేను కలుపుతూ నిర్మించడంతో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడింది. అలాగే రేణిగుంట రోడ్ నుంచి శ్రీనివాస కళ్యాణ మండపం, మార్కెట్ యార్డ్ వెళ్లాలంటే రామానుజా కూడలి, లక్ష్మీపురం కూడలి మీదుగా వెళ్లేందుకు ఏకైక మార్గం ఉండేది. వందలాది మంది వాహనాలతో ఈ మార్గం నిత్యం ట్రాఫిక్ చక్రబంధంలో ఉండేది. మాస్టర్ ప్లాన్ రోడ్లతో ఆటోనగర్ నుంచి 2 మార్గాలు, హీరో హోండా షోరూం నుంచి రాణి పరాంకత దేవి మార్గం మీదుగా తెరచానరుకు, అలాగే నేషనల్ హైవేకు చేరుకునే వెసులుబాటు వచ్చింది. త్వరలో మరో 2 రహదారులు అందుబాటులోనికి తీసుకురానున్నారు. రోడ్లతో పాటు పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థను సైతం ఇక్కడ ఏర్పాటు చేశారు. వర్షపు నీరును నగరం దాటించేలా పెద్ద కాలువను సైతం నిర్మించారు. రేణిగుంట రోడ్ హీరో హోండా షోరూం నుంచి పద్మావతిపురం హైస్కూల్ వరకు విశాలమైన రహదారిని నిర్మించారు. ఈ నూతన రోడ్డుకు రాణి పరాంకత దేవి పేరును ఎమ్మెల్యే భూమన కర్ణాకర్ రెడ్డి ప్రతిపాదనతో నామకరణం చేశారు. ఈ రోడ్ల అభివృద్ధికి సుమారు 8.31 కోట్లు ఖర్చు చేశారు. అలాగే రేణిగుంట రోడ్డు అంకుర హాస్పిటల్ నుంచి సుమారు 0.7 కిలోమీటర్ల పొడవుతో అందమైన రహదారిని అందుబాటులోనికి తీసుకువచ్చారు. ఇందుకోసం 2.67 కోట్లు వెచ్చించారు. ఈ రహదారికి అనంత్ ఆళ్వార్ పేరు పెట్టారు. ఈ రోడ్లకు ఇరువైపులా మురుగు కాలువలు, సెంటర్ డివైడర్, మోడర్న్ లైటింగ్ సిస్టమ్, గ్రీనరీని ఏర్పాటు చేసి అనంత్ ఆళ్వార్ రోడ్డు నుంచి నగరంలోనికి ప్రవేశించేందుకు కనెక్టివిటీకి కోసం ఏకకాలంలో 18 మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ధికి నడుం బిగించారు. 7 కాలంలోనే ఇప్పటికీ అభివృద్ధి చేశారు. డిప్యూటీ మేయర్ గా ప్రజలు చిన్న అవకాశం ఇచ్చారు. దీన్ని 100% నగర అభివృద్ధికి, మరో 45 ఏళ్ల అవసరాలను గుర్తించి ఏకకాలంలో 18 రోడ్లను అభివృద్ధి చేశారు. వాటితో పాటు లింక్ రోడ్లు, ఫ్రీ లెఫ్ట్లు, ప్రధాన కూడళ్ల విస్తీర్ణకు నడుం బిగించారు. తిరుపతి నగరాన్ని హైదరాబాదు, బెంగళూరు సిటీలకు ధీటుగా అభివృద్ధి చేయడం చూసి స్థానిక ప్రజలు డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డిని అభినందిస్తున్నారు. అభివృద్ధి పనులను ఓర్చుకోలేక కొంతమంది ప్రతిపక్ష పార్టీలు బురదజల్లే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒక్కటి అడుగుతున్నా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎంతోమంది ఎమ్మెల్యేలుగా తిరుపతిలో పరిపాలించినారు. ఇంతవరకు కానీ తిరుపతి ప్రజలకి ఈ రకంగా కనపడేటువంటి అభివృద్ధి మీరు చేసినారా? ఇప్పుడు చూడండి, 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు, ఫ్రీ లెఫ్ట్లు, కొత్తగా నూతన మున్సిపల్ ఆఫీసు, గంగమ్మ గుడి అయితేనేమి, దేవాలయాలతో సహా ప్రతి ఒక్కటి, పార్కులతో సహా ప్రతి ఒక్కటి అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి అభినయ రెడ్డి గారు డిప్యూటీ మేయర్గా ఉంటేనే ఇంత తిరుపతికి కంటికి కనపడేటట్లు అభివృద్ధి చెందుతూ ఉందిరా అంటే, రేపు పొద్దున ఎమ్మెల్యేగా ఉంటే ఎంత మాత్రం అభివృద్ధి ఏ రేంజ్లో ఉంటుందనేది తిరుపతి ప్రజలందరికి తెలుసు. తిరుపతి ప్రజలంతా కూడా అభివృద్ధిని చూసి ఓటేస్తున్నారే తప్ప స్వార్థం కోసం కాదు. టీడీపీ, జనసేన వాళ్ళకి అభివృద్ధి కనపడలేదు. వాళ్ళ కనపడలేదు కానీ తిరుపతి ప్రజలందరికీ కనపడతా ఉంది. వీధిలో తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఏ వీధికి పోయినా కూడా అబ్బా అని అంటూ ఉన్నారు. రాత్రి పడుకొని నిద్ర లేచే లోపల ఇంకొక రోడ్డు, ఎట్లా అభివృద్ధి అంటే ఇది మన తిరుపతేనా?
లేక ఇంకొక ఇంకొక బెంగళూరుకో ఇంకొక చోటుకో హైదరాబాద్కో వచ్చినామా అన్నటువంటి ఈ ఊహల్లో బతుకుతున్నాం మేము. ఎందుకంటే ఇంత అభివృద్ధిని చూసి దీనికి పోయేసి అవినేరెడ్డి గారు చేసేటువంటి అభివృద్ధి ఆయన కుళ్ళు కుతంత్రము స్వార్థం లేని రాజకీయం చేస్తూ ఎవరిని చిన్న బాధ కూడా పెట్టకుండా ఆయన చేసే పనంతా కూడా ఒక తిరుపతి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా తిరుపతి ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలా తిరుపతి అభివృద్ధి చెందాలా అంతే ఆయన లక్ష్యమే తిరుపతి అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నారు. తిరుపతి ప్రజలంతా కూడా ఇటువంటి అభివృద్ధిని చూసి తిరుపతిలో ప్రతి ఒక్కరూ ఉద్యోగస్తులు అందరూ చదువుకున్నటువంటి విద్యార్థులు చదువుకున్నటువంటి పర్సన్సే ఉన్నారు ఇక్కడ తిరుపతిలో. వాళ్ళందరూ కూడా స్వార్థ రాజకీయాల కోసం పోరు, స్వార్థంగా కుల రాజకీయాలను తీసుకొని అంతకన్నా పోరు, కేవలం అభివృద్ధిని చూసే తిరుపతి ప్రజలు ఓటేస్తారు. ఇది గుర్తులు పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా సరే సహకరించి అవినేరెడ్డి గారికి విజయానికి తోడుగా ఉండాలనేసి మేము కోరుకుంటున్నాం.